ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు తెలంగాణపై కేంద్రం అవలంబిస్తున్న ధోరణితో పాటు జాతీయ స్థాయిలోనూ నెలకొన్న వివిధ సమస్యలను ప్రస్తావిస్తూ కేంద్రాన్ని ఇరుకున పెట్టేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు కేంద్ర మంత్రులు ప్రధాని ఇలా ఎవరినీ వదిలిపెట్టకుండా స్థాయిలో విమర్శలు చేస్తున్నారు దీంతో కేసీఆర్ టార్గెట్ తెలంగాణ మాత్రమే కాదని జాతీయ స్థాయిలో టీఆర్ఎస్ ను ఫోకస్ చేసేందుకు బీజేపీ వ్యతిరేక పార్టీల మద్దతు కూడగట్టేందుకే అనే విషయం అర్థం అయిపోయింది తెలంగాణపై కేంద్రం చిన్న చూపు చూపుతోందని గత కొంతకాలంగా కేసీఆర్ విమర్శలు చేస్తున్నారు బీజేపీని బంగాళఖాతంలో కలపాలి అని కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని పిలుపునిస్తున్నారు అలాగే దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ ముఖ్యమంత్రులు మిగిలిన ప్రాంతీయ పార్టీల నాయకులతో సమావేశాలు జరుపుతూ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ఇతర ప్రతిపక్షంను బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఈ మేరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాకరేతో కెసిఆర్ భేటీ కానున్నారు ఇక తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం త్వరలోనే హైదరాబాద్కు వెళ్లబోతున్నట్లు ప్రకటించారు అలాగే ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ మాజీ ప్రధాని దేవగౌడ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తమిళనాడు సీఎం స్టాలిన్ వంటి వారితోనూ కేసీఆర్ ఇప్పటికే భేటీ అయ్యారు త్వరలోనే ఢిల్లీలో బిజెపి ముఖ్యమంత్రుల సమావేశాన్ని నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు ఈ మేరకు తమిళనాడు సీఎం స్టాలిన్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ప్రకటించారు త్వరలోనే ఢిల్లీ కేంద్రంగా జరిగే బీజేపీ ఇతర ముఖ్యమంత్రుల సమావేశంలో అనేక కీలక పరిణామాలు చోటు చేసుకునే విధంగా కనిపిస్తున్నాయి ఈ సమావేశంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కీలకంగా వ్యవహరించే అవకాశం కనిపిస్తోంది ఇప్పటికే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జాతీయ స్థాయిలో ఎన్నో తప్పిదాలు చేసిందనే విమర్శలు చేయడమే కాకుండా దానికి సంబంధించిన ఆధారాలు సంపాదించే పనిలో కేసీఆర్ ఉన్నారు ఈ మేరకు ఆయన గత కొంతకాలంగా చర్చలు జరుపుతున్నారు కేంద్రంలో బీజేపీని టార్గెట్ చేసుకోవడం ద్వారా తెలంగాణలో బలోపేతం అవుతున్న ఆ పార్టీకి చెక్ పెట్టేందుకు అవకాశం ఏర్పడుతుందని కెసిఆర్ బలంగా నమ్ముతున్నారు అందుకే గత కొంతకాలంగా ఆయన దూకుడు పెంచారు త్వరలోనే మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి